పెట్టాలి. ఆ యుద్ధాన్ని మొదలు పెట్టే క్రమంలో అవసరమైతే మీ మా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి మన హక్కుల సాధన కోసం, మన ఆత్మగౌరవ సాధన కోసం మీరు రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మిత్రుడు షరీఫ్ గారు కూడా నాకు చెప్పుకుంటూ వచ్చిండు. అందుకనే అదే సందర్భంలో మా మిత్రుడు షరీఫ్ గారు చెప్పినటువంటి సూచన మేరకు రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే అవసరమైతే వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, రాజ్యాంగం కోసం ఎంతటికైనా పోరాడేందుకు సిద్ధం అని చెప్పేసి ఈ రాయపర్తి వేదిక నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మిత్రులారా గమనించండి, మనం పోరాటం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ సమాజం అయితే అనగారినటువంటి సమాజం ఉందో ఆ సమాజాన్ని మరింత అనగారే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అన్యాయం జరుగుతుంది, వికలాంగుల సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో మరి న్యాయం జరగాలని చెప్పేసి హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తున్న సందర్భాలు కూడా ఉద్యమాలను అణచివేసేటటువంటి కుట్రలో భాగంగానే మేము పింఛన్లు పెంచుతున్నాం, మేము వికలాంగుల సమాజానికి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి మాయమాటలతోనే రాజకీయ పార్టీలు మన ఓట్లను దండుకునేందుకు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల పను సమీపిస్తున్న సమయంలో మన ఓట్లను దండుకునేందుకు మరి వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం వికలాంగులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి పత్రికల్లో ప్రకటన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వైకల్యాన్ని సైతం కూడా లేక చేయకుండా పోరాడినటువంటి వికలాంగుల సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చిందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఈ రోజు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర రథసారథిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ గారు దీక్ష దిగి ఖమ్మం జైల్లో అరెస్ట్ అయినప్పుడు మరి ఏమని ముద్దాయిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఏటు ముద్దాయిగా మా వికలాంగుల సోదరుడు ఉన్నాడు, మరి ఏమని ముద్దాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, ఏటు ముద్దాయి మాత్రం ఇవాళ బతుకు జీవుడా అంటూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక హక్కుల సాధన కోసం వికలాంగుల హక్కులే మా లక్ష్యం అని చెప్పేసి ఇలా రోడ్ల మీద పోరాటాలు చేయవలసినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. అంటే ఏమని ముద్దాయి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏటు ముద్దాయికి ఉన్నటువంటి మా వికలాంగుడు ఎందుకు ఉప ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికార నేతగా మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కేసీఆర్ గారిని ఈ రాయపర్తి వేదిక నుంచి మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నానాటికి కూడా సాధించి పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హక్కులు సాధించుకోలేక ఆత్మగౌరవం లేక ఇవాళ నిరుత్సాహంతో కుటుంబం చేత సమాజం చేత వివక్షకు గురవుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది వికలాంగుల సామాజిక వర్గమే. కేసీఆర్ ప్రభుత్వం వికలాంగులకు ఏం చేసిందో ఒకసారి సమాధానం చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆనాడు ఎన్టీఆర్ రామారావు గారు ప్రభుత్వం తీసుకొచ్చి వికలాంగుల కోసం ఒక ప్రత్యేక శాఖ తీసుకొస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వికలాంగులకు గతంలో ఉన్నటువంటి శాఖను కూడా ఇవాళ రద్దు చేసి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపినటువంటి ఒక మూర్ఖత్వపు ప్రభుత్వం ఏమన్నా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమే. దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది వికలాంగుల సమాజం, దీనికోసమైనా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారికి అండగున్నది. ఏం కోరుతున్నాం మీ ముఖ్యమంత్రి గారు అని చెప్తే వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రత్యేక శాఖ ఉన్నదో అదే కోణంలో మళ్లీ ప్రత్యేక శాఖ కొనసాగించాలి. మీరు డిసెంబర్ 3న అంగు ఆర్భాటాలతోని వికలాంగుల దినోత్సవంలో ఏ రోజు కూడా పాల్గొనలేదు, వికలాంగుల ఉద్యమాలను చూసి వికలాంగుల ఉద్యమాలకు భయపడి ఏదైతే మా వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ఉన్నటువంటి ప్రత్యేక శాఖ మీరు మళ్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి మా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా మా వికలాంగుల జాతి విడుదల చేస్తున్నటువంటి ఉద్యమానికి భయపడి మాత్రమే ముఖ్యమంత్రి డిసెంబర్ 3న వికలాంగుల దినోత్సవానికి రాడు, వికలాంగుల దినోత్సవానికి రాకుండా వికలాంగుల సమాజాన్ని అవమానపరిచి వికలాంగులకు మేము అధ్యక్షులను విద్యేస్తున్నామని చెప్పేసి మాయమాటలతో వికలాంగుల ఓట్లను దండుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది మిత్రులారా. అందుకు ఉదాహరణ మిత్రులారా, డిసెంబర్ 3న ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేసిండు, అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ఈ దినోత్సవ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దినోత్సవంలో పాల్గొని వికలాంగుల సహాయక పథకాలు చేసుకుని సమస్యలు పరిష్కరిస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇంట్లో కూర్చొని పాము